దెందులూరు సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి ఎంతకంతేనండి, అభివృద్ధి శూన్యం, మాటల ఫుల్లు అభివృద్ధి నిల్లు. అంటే ఇప్పుడు ఉన్న అబ్బాయి చౌదరి, అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ లేదంటే అబ్బాయి చౌదరి అనే కానీ జగన్ కానీ సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చారని చెప్తున్నారు కదా. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుందండి, అది 30% పీపుల్కి వెళ్ళద్ది, 70% దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారండి. 100% 70% దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారండి. అంటే ఏ విధంగా వసూలు చేస్తారు ట్యాక్స్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా మన ఇంటి వస్తువులు చెప్తాను, టీవీ బిల్లు ఉండేదండి 149 రూపాయలు ఉండేది, దానికి నెట్ ఇచ్చేవాళ్ళు 149 రూపాయలకి. మరి అన్నగారు వచ్చిన తర్వాత దాన్ని 350 రూపాయలు చేశారండి. దాన్ని అయితే ఒకేసారి రెండిట్లు పెంచాడు, 350 చేశాడు. కానీ పెన్షన్లు మాత్రం పెంచుతా ఉన్నాడు మొదటిదాకా. అది ఓకే, అంటే ఇదనే కాదు ఇప్పుడు రాజధాని కానీ పోలవరం కానీ ఈ విషయాలు ఏమన్నా అక్కడ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా బాగుతారా సరిపడా రోడ్లు వేసి మంచి బిల్డింగ్ కట్టి ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ కానీ ఈ వ్యక్తి కూర్చున్న అసెంబ్లీ కానీ లేకపోతే ఈ మనిషి పెట్టిన కోర్టు కానీ ఈ మనిషి పెట్టిన ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రతి దాంట్లోనూ రాజధాని చంద్రబాబు నాయుడు గారు మార్కే కదండి. ఇలా సిబిఐ బిల్డింగ్ కానీ లేకపోతే సిఐడి బిల్డింగ్ కానీ లేకపోతే డీజీపీ కూర్చునే బంగ్లా కానీ డీజీపీ కూర్చునే బంగ్లా కానీ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మార్కే కదండి. ఇంకా మీరు వీళ్ళు చేసే అభివృద్ధి ఏముంది, వీళ్ళు పెట్టిన ఇటుకే ఎక్కడ ఉందండి? పట్టుసేమంటే ఉట్టుసేమని ప్రచారం చేశాడు, ఆ ఉట్టుసేమే అనుకున్నాం మేము కూడా, ఉట్టుసేమే అన్నాం. ఇప్పుడు పట్టుసేమ నువ్వే నీ చేత్తో పంపు ప్లాన్ చేసావు కదా పట్టుసేమలో, మరి అదే కదా అభివృద్ధి అంటే, చంద్రబాబు నాయుడు గారు మార్కే అంటే అదే కదా. పోలవరం అన్నావు, ఆయన ఎవరో నోటుపారుదల శాఖ మంత్రి మొన్న మావాడు అనిల్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దిగిపోయి మళ్ళీ సంబరాల వారు వచ్చారు రాంబాబు గారు. ఏం చేశారండి పోలవరంలో? అసలు దాన్ని ఏం చేశారు చెప్పండి, కాపాడే ఉందా ఏముందా? అలా ఓ పోలవరం ప్రాజెక్ట్ 2001లో పూర్తి చేస్తాను, 2002 అన్నారు, 2003 చేస్తా ఉన్నారు, జరుగుతూ ఉంది. కానీ ప్రతివాడు ఏం చేశాడు అంటే నోటుపారుదల చేశారు. అభివృద్ధి నోటుపారుదలలో బాగా జరిగింది, జనాలకి ఏం అభివృద్ధి జరగల, నోటుపారుదల అభివృద్ధి మాత్రం బాగా జరిగింది. మరి మెయిన్గా ఐటీ సంగతి చూసుకున్నా కానీ గుడివాడ అమర్నాథ్ అంటే 2 లక్షల కోట్లు దావోస్ నుంచి తెచ్చేవాడు కదా, 6 లక్షల 5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చని చెప్తున్నారు. మాటే కదా సార్, 36 లక్షల కోట్లు తెచ్చారని చెప్తారు సార్, కానీ 12 లక్షల కోట్లు అప్పు చేశారు సార్ రాష్ట్రాన్ని, 12 లక్షల కోట్లు అప్పు చేశారండి. మీకు అందరికీ పబ్లిక్గా తెలిసిన ఎకానమీ కదా, మన అమ్మేది ఎక్కడ రేట్లు పెరిగినాయా? ఒడ్లు బస్తా పట్టుకుని లారీకి పట్టుకుని 20,000 పట్టుకుని రైతు పండించిన రైతు దగ్గర డబ్బులు ఉండవండి, 20,000 పట్టుకుని రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి ఒడ్లు దిగుమతి చేసుకునే పరిస్థితి అండి. కాదని ఏ రైతు అయినా సరే అనిపించండి, కాదని ఏ రైతు అయినా సరే ఇవాళ ఏం సార్ 3,000 కోట్లు ధరల స్థిరీకరణ ఇది పెడతానన్నాడు, 3,000 కోట్లు ఎక్కడ పెట్టాడండి? అసలు మర్చి గుర్తుంది ఆయనకి ఆ మాట, 3,000 కోట్ల ధరల స్థిరీకరణ పథకం పెడతానని జగన్మోహన్ రెడ్డి గుర్తుందా? ఎక్కడ పెట్టాడు, ఎక్కడ ఉండదు అది? సరే, ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక దెందులూరు సంబంధించి అసలు రోడ్లు కానీ లేదంటే కాలువలు కానీ లేదంటే రైతులకు సంబంధించిన రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటారు? రైతు భరోసా కేంద్రం అనేది ఒక బూసీ అండి, రైతు భరోసా కేంద్రం పెట్టారు కానీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాక స్ప్రేయర్లు ఇచ్చేవాళ్ళు, టార్పాలియన్లు ఇచ్చేవాళ్ళు, తైవాన్ స్ప్రేయర్లు కానీ బ్యాటరీ స్ప్రేయర్లు కానీ డిస్కులు కానీ కల్టివేటర్లు కానీ పురుగు మందులు కానీ సబ్సిడీ మీద వచ్చాయి. ఆ పురుగు మందులు కాకుండా బోర ఇట్లాంటి పంటలకి ఇది కోకో అంటారు దీన్ని, దీనికి మెగ్నీషియం అని బోరాన్ అని, పామాయిల తోటలకి మెగ్నీషియం బోరాన్ అని, ఇట్లాంటి చౌడు భూములకి ముడిజింకులు అని, అంటే పల్ల భూములకి ముడిజింక్ అని ఫ్రీగా ఇచ్చేసేవాడు. కాదని ఇప్పుడున్న ఏ రైతునైనా సరే అనిపించండి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న రైతునైనా సరే అనిపించండి, ఇవ్వలేదు సబ్సిడీ మందులు తెచ్చుకోలేదు, సబ్సిడీ జింకు ఫ్రీగా జింకు తెచ్చుకోలేదు, సబ్సిడీలో బోరాన్ని తెచ్చుకోలేదు అని ఏ రైతున్నా అనిపించండి చూద్దాం. ఏదన్నా రైతు భరోసా కేంద్రం మాత్రం ఉంది, అక్కడ కేంద్రం మాత్రం ఉంది, దానివల్ల ఏంటండి యూజ్? ఇవరకే ధాన్యం కొనేవాళ్ళు సేకరణ, మనం ఆ రైతు భరోసా కేంద్రం వస్తానే ఇవి ఉండి డోక్రా మహిళలు కొనేవాళ్ళు, అక్కడ అప్పచెప్పేస్తే మన సంబంధం లేదు ఒడ్లిక, మన అకౌంట్లో డబ్బులు పడి. ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రంలో ఒడ్లు తీసుకుంటారండి, ఇక అప్పచెప్తాం మనం, మళ్ళీ 20 రూపాయలు పట్టుకుని పోతా ఉండాలి లారీ వెనక. మళ్ళా ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే కనుక అబ్బాయి చౌదరి గెలుస్తాడా, చింతమనేని గెలుస్తాడా?
ఇంక ఈ ప్రశ్న మీరు అడిగారు కాదండి. ఇప్పుడు అంటే ఇద్దరు రెండు పార్టీలకి అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అన్ని ఉంటాయి, కానీ ఇక్కడ గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు? గెలిచేది చింతమనేని, నిలిచేది చింతమనేని, ఇందుట్లో నో డౌట్. ఇంక మీకు కనపడతానే ఉంది కదా ఓ పక్క నుంచి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే నీకు మంచి అవకాశం ఇచ్చారు, అవతల మంచి అవకాశం ఇచ్చారు. ఆ మంచి అవకాశాన్ని విధ్వంసానికి, ఇళ్ల మీద దాడులకి ప్రేరేపించారు, ఉసుగొల్పారు. నేను కూడా ఇంటి మీద దాడి చేయబడిన ఒక బాధితుడిని. నేను కూడా నా ఇంటి మీద కూడా దాడి చేయడం అనేది జరిగింది, స్టార్ట్ నాతోటే స్టార్ట్ అయింది. ఆ ప్రతి ఇంటి మీద దాడులు చేశారు ఎక్కువ మంది మా బీసీల మీద. వీళ్ళు బీసీలకి బీసీలు పార్టీ అంటారు, నా బీసీ అంటారు, నా ఎస్సీ అంటారు, నా ఎస్టీ అంటారు, నా మైనారిటీ అంటారు. మైనారిటీలు ఏమో రైలు పట్టాలని ప్రజలు చచ్చిపోతుంటారు, బీసీల మీద ఏమో దాడులు చేస్తుంటారు, దళితులు ఏమో చంపి డోర్ డెలివరీ చేస్తుంటారు. ఇవన్నీ కనపడతలే కదా మన కళ్ళకి, కనపడతలే కదండి. ఆ పేపర్లో మాత్రం అది ఒక పేపర్ ఉంది, యాక్సి అని ఒక పేపర్ ఉంది, యాక్సి మీకు అర్థమైందా? యాక్సి అనే ఒక ఛానల్ ఓ పేపర్ ఉంది, దాంట్లో మాత్రం ఫుల్ డబ్బా కొడతారండి. దానికి తోడు ఉన్నాయి, ఒక టీవీ లైన్ అని ఒకటి, ఇంకో టీవీ ఉంది, అది అటు ఇటు కూడా ఉంటుంది. వీళ్ళు దానికి మాత్రం డబ్బా కొడుతున్నారు, పూర్తిగా పూర్తి డబ్బా కొడుతున్నారు. ఇక అది ఎంత సెల్ఫ్ డబ్బా అంటే కరపత్రం అన్నమాట, సాక్షి అనేది ఇక వాళ్ళ సొంత కరపత్రం. ఏది వేసి వేయరా వేసినట్టు చూపిస్తారు. ఆ గొడవల అమర్నాథ్ అన్న చూసారా, 36 లక్షల కోట్లు కాదు 76 లక్షల కోట్లు తెచ్చేసామని చెప్తారండి. మాటే కదండి, పేపర్ ఉంటుంది చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ని రిలీజ్ చేసేవాడు ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు ఏది ఖర్చు పెడితే ఆ ఖర్చు, ఎంత ఆదాయం ఎత్తే అంత ఆదాయం ప్రతి సంవత్సరం చూపించేవాడు శ్వేతపత్రం. నీది ఏదండి అసలు, నువ్వు ఎవరు లెక్క చెప్పావు? కాకన్నా కనీసం లెక్క చెప్పావు ఇప్పటికి, నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, ఎంత అప్పు తెచ్చావో, కార్పొరేషన్ ఎంత అప్పు తెచ్చావో. ఒకవేళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కనుక వస్తే శ్వేతపత్రం మీద డిమాండ్ చేసేది ఏమన్నా ఉన్నదనుకుంటారా? అంటే కార్పొరేషన్కి 2000 కోట్లు ఉంటాయి, అలాగే ప్రతి కార్పొరేషన్కి 8 కోట్లని కేటాయిస్తారు కదా, అది ఎవరికైనా ఇచ్చారు? అసలు కార్పొరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఓ పల్లెలు గ్రాసులు కొట్టాడు, పల్లెలు కొట్టాడు, ఓ కొట్టాడు, అప్పుడు రోజు ధర్నా చేసాడు. ఇప్పుడు 2000 కోట్లు ఇస్తానన్న నిధి ఒక్క రూపాయి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 5% ఇస్తానికి కేంద్రం ఆమోద ముద్ర వేయించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన, కనీసం ఇతను ఆ దిశగా ఒక అడుగు కూడా వేయలేదు. మరి అదే ముద్రగడ పద్మనాభం అంటున్నాడు. మరి అదే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపుల్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టిన పవన్ కళ్యాణ్ బౌన్సర్ లేకపోతే నువ్వు బయటికి రాలేవు అన్నాడు కదా, దానికి ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక హక్కు ముద్రగడ పద్మనాభానికి ఉందా? ఉందా? అసలు కాపులు చంద్రబాబు నాయుడు కానీ విమర్శించే హక్కు ఆయనకు ఉందా? నువ్వు ధర్నా చేశావు చంద్రబాబు నాయుడు మీద. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన పార్టీ మద్దతు తీసుకుంది. నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు? బేషరత్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి కాబులు అమ్మేటా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించడం స్వామి అసహ్యం కాబోతుంది, ఇది బూత్ అండి అది. అతను పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది చాలా పెద్ద తప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీని మెర్జర్ చేయాల, పార్టీని మద్దతుగా ఒక 24 సీట్లు లేక 21 సీట్లుగా అతను పొత్తు పెట్టుకున్నాడు. దాన్ని పొత్తు అంటారు. ఆయన సెకండ్ లీడర్ కింద ఎదుగుతున్నాడు ఆయన. నువ్వేంటి డైరెక్ట్కి వెళ్ళి శంషాకెళ్ళి శంషాబ్ అయిపోయావు హైదరాబాద్లోకి వెళ్ళి. నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించడం ఏంటి స్వామి, బూత్ కాబోతుంది అది. పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం పని చేస్తావు అసలు విమర్శించడానికి. ఫైనల్గా ఇక్కడ మీరు అన్నారు కదా చింతమనేని నేను గెలుస్తాడని చెప్పేసి, ఎంత మెజార్టీ వస్తుంది, ఎంత మెజార్టీ పంపిస్తారు అసెంబ్లీకి? గతంలో 13,000, 17,000 వచ్చున్నాయి. ఈ అంకెలు దాటుతుంది మెజారిటీ, ఈ 2 అంకెలను కూడా దాటుద్ది పక్కగా. మీరు కావాలంటే మే 13 ఎలక్షన్ కదా, ఆ తారీఖు వచ్చాకల్లా నియోజకవర్గం మొత్తం 1 సైడ్ అయిపోద్ది. నియోజకవర్గం మొత్తం ఆ తారీఖు వచ్చాకల్లా 1 సైడ్ అయిపోద్ది. మీకు కనపడతానే ఉంది కదా ఆల్రెడీ, మా పక్కన జాయిన్ అయ్యి మీరు చూస్తున్నారు. జాయిన్ అయినప్పుడల్లా 150 మంది 200 మంది జాయిన్ అవుతారు. ఇక్కడ ఒక ఇద్దరిని పెడతారు, ఒక ఇద్దరు తెలంగాణ ఖాళీ అయిపోయింది, తెలుగుదేశం ఖాళీ అయిపోయింది అంటారు. ఏది ఇద్దరు కండవాలు వేసేసి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఆవేశ పార్టీ వాళ్ళే అదే కండవాలు వేస్తారు, తెలుగుదేశం ఖాళీ అయిపోయింది అంటారు. అది ఒక వాళ్ళ దాన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ గోల్. వాళ్ళు సెల్ఫ్ గోల్లో ఉండి మన సెల్ఫ్ గోల్ వేస్తారన్నమాట అది.